वेलकम टू माय सोशल क्लासरूम वीडियो मीक नच्चिते मरिन्नी वीडियोल कोसम सब्सक्राइब चेयंडी मी फ्रेंड्स की शेर चेयंडी लाइक चेयंडी। हाय चिल्ड्रन, 10th क्लास सोशल स्टडीज 11th लेसन फूड सिक्योरिटी। ఈ రోజు మనం 10వ తరగతిలో 11వ పాఠంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు వాటికి ఆన్సర్స్ ఏంటో తెలుసుకుందాం। ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్, వాట్ ఇస్ ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత అంటే ఏంటి? ఫుడ్ సెక్యూరిటీ మీన్స్ ద గవర్నమెంట్ క్రియేట్స్ కండిషన్స్ సో దట్ ఫార్మర్స్ ఆర్ ఏబుల్ టు ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి సరైనటువంటి పరిస్థితులను ప్రభుత్వము రైతులకు కల్పించటం, అంటే ఎక్కువ ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేయడమే ఆహార భద్రత। అంటే జనాభా పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి సరిపడ ఆహార ధాన్యాన్ని పెంపొందించటం। ఇన్ వాట్ వేస్ ద గవర్నమెంట్ ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ టుడే, ఏ మార్గాల ద్వారా ప్రభుత్వం ఆహార భద్రతను పెంచుతుంది? రేషన్ షాప్స్, చౌక ధరల దుకాణాల ద్వారా, మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకం ద్వారా, అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలందరికీ ముఖ్యంగా విద్యార్థులకి మరియు పేదవాళ్ళకి ఆహార ధాన్యాలను అందిస్తుంది। హౌ టు క్యాలిక్యులేట్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ పర్సన్ పర్ డే, ఒక్కొక్క వ్యక్తికి రోజుకి ఆహార ధాన్యాలు ఎన్ని లభ్యతలో ఉన్నాయి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ పర్సన్ పర్ డే, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ ద ఇయర్ డివైడెడ్ బై పాపులేషన్ బై 365। దేశంలో తయారైనటువంటి మొత్తం ఆహార ధాన్యాల్ని దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత గనక భాగించినట్లయితే ఒక్కొక్క వ్యక్తికి ఎంత ఆహార ధాన్యాలు వస్తాయో తెలుస్తుంది। ఆ వచ్చినటువంటి వాటిని మళ్ళీ రోజుకి ఒక్కొక్క వ్యక్తికి ఎన్ని ఆహార ధాన్యాలు వస్తాయి తెలియాలి అంటే సంవత్సరానికి 365 రోజులు కనుక 365 వ్యక్తి కనుక మళ్ళీ భాగించినట్లయితే ఒక్కొక్క వ్యక్తికి ఒక రోజుకి ఎంత ఆహార ధాన్యాల్ని మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాము, ఎంత లభ్యత ఉంది అనేది మనకి తెలుస్తుంది। వాట్ ఈస్ ద స్టాండర్డ్ మెజర్మెంట్ ఆఫ్ ద ఎనర్జీ, శక్తిని కొలవడానికి సరైనటువంటి ప్రామాణిక కొలమానం ఏంటిది? ఎనర్జీ ఈజ్ మెజర్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ క్యాలరీస్, మనం శక్తిని కొలవడానికి క్యాలరీని ఉపయోగిస్తాం, ఎంత ఎనర్జీ ఉంది అని తెలుసుకోవడానికి కెలోరీని ఉపయోగిస్తాం। వాట్ ఈస్ ద స్టాండర్డ్ కెలోరీస్ ఆఫ్ ఫుడ్ డే ఇంటేక్ పర్ డే, రోజుకి ఎంత ఆహార ధాన్యాన్ని కెలోరీల్లో మనం తీసుకోవాలి? ఏ స్టాండర్డ్ ఆఫ్ 2100 క్యాలరీస్ పర్ డే ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ 2400 క్యాలరీస్ ఇన్ రూరల్ ఏరియాస్ ఈజ్ ద రికమెండెడ్ ఫుడ్ ఇంటేక్ పర్ డే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులైతే రోజుకి 2400 క్యాలరీలు ఉంటుంటే శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తి అయితేనేమో 2100 క్యాలరీలకు సమానమైనటువంటి ఆహారాన్ని రోజు తీసుకోవాలి। హౌ మెనీ కేజెస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ కెన్ గెట్ పర్ మంత్ పర్ ఫ్యామిలీ టు ద అంత్యోదయ కార్డు హోల్డర్స్, అంత్యోదయ కార్డు కలిగినటువంటి ఫ్యామిలీ వాళ్ళు ఎన్ని కేజీల ఆహార ధాన్యాన్ని ప్రతి నెల తీసుకుంటారు? ద అంత్యోదయ కార్డు హోల్డర్స్ ఆర్ ఎంటైటిల్ టు గెట్ 35 కేజెస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ మంత్ పర్ ఫ్యామిలీ, ఒక్కొక్క ఫ్యామిలీకి నెలకు వచ్చేసరికి అవి బియ్యం కావచ్చు లేదా గోధుమలు కానీ ఏదో ఒకటి ప్రతి నెలకి 35 కేజీల చొప్పున తీసుకుంటారు। ఎక్స్పాండ్ ఎఫ్సిఐని విస్తరించండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఆహార సంస్థ। వాట్ ఈస్ బఫర్ స్టాక్, బఫర్ స్టాక్ అంటే ఏంటి, బఫర్ నిల్వలు అంటే ఏంటి?
ప్రొక్యూరింగ్ అండ్ మెయింటైనింగ్ ఫుడ్ గ్రెయిన్స్ బై ఎఫ్సిఐ ఇస్ కాల్డ్ బఫర్ స్టాక్. భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ ద్వారా ఆహార ధాన్యాన్ని సరిపడా కొనుగోలు చేసి నిల్వ చేస్తుంది, వాటినే బఫర్ స్టాక్స్ అంటాం. ఎక్స్పాండ్ ICDS ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ స్కీమ్ సమగ్ర శిశు అభివృద్ధి పథకం. నేమ్ ద లార్జెస్ట్ స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో స్కూల్లో ఆహారాన్ని అందించేటువంటి అతిపెద్ద ప్రోగ్రామ్ ఇది. మిడ్ డే మీల్ ఈజ్ ద లార్జెస్ట్ స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్. మధ్యాహ్న భోజన పథకము ప్రపంచంలోనే స్కూళ్లలో ఆహారాన్ని అందించేటువంటి ప్రోగ్రామ్. హౌ టు క్యాలిక్యులేట్ బిఎంఐ. బిఎంఐని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? బిఎంఐ మీన్స్ బాడీ మాస్ ఇండెక్స్, శరీర పదార్థ సూచిక. బిఎంఐ వెయిట్ ఇన్ కేజెస్ బై హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్డ్. ఒక వ్యక్తి యొక్క బిఎంఐని క్యాలిక్యులేట్ చేయడానికి అతని వెయిట్ ఎంత ఉన్నాడో దాన్ని కేజీల్లో తీసుకొని అతని యొక్క హైట్ని మీటర్స్లో కొలిసి ఆ మీటర్స్ని దీనికి వర్గం చేసి వెయిట్ని మీటర్స్ని వర్గం చేసిన దాంతో దీనిక భావించినట్లయితే ఆ వ్యక్తి యొక్క బిఎంఐ వస్తుంది. బిఎంఐ కనుక 18 కంటే తక్కువ ఉన్నట్లయితే ఆ వ్యక్తి వీక్గా ఉన్నట్లు, 25 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి అధిక బరువు ఉన్నట్లు, 18కి 25కి మధ్య కనుక బిఎంఐ ఉన్నట్లయితే తను సాధారణ స్థితిలో ఉన్నట్టు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. రైట్ 2 స్లోగాన్స్ ఆన్ అవాయిడ్ ఫుడ్ వేస్టేజ్. ఆహార వృధాని అరికట్టడానికి 2 నినాదాలు రాయండి. ఈట్ టు లివ్, డోంట్ లివ్ టు ఈట్. జీవించటానికి తినాలి, తినడమే జీవితం కాదు. ఫుడ్ వేస్ట్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. ఆహారం రుచిగా లేదని ఆహార పదార్థాలను వృధా చేయొద్దు. లవ్ ఫుడ్ హేట్ వేస్ట్. ఆహారాన్ని ప్రేమించు, వేస్ట్ చేయడాన్ని ద్వేషించు. వాట్ ఈజ్ అవైలబిలిటీ. ఆహార లభ్యత అంటే ఏంటి? అవైలబిలిటీ మీన్స్ దట్ పర్ పర్సన్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ద కంట్రీ షుడ్ బి సఫిషియంట్ అండ్ ఆల్సో ఇంక్రీజింగ్ ఓవర్ ద ఇయర్. ఒక వ్యక్తికి ఎన్ని కిలోగ్రాముల ఆహార ధాన్యాలు లభ్యతగా ఉన్నాయి ప్రతి సంవత్సరాన్ని క్యాలిక్యులేట్ చేసి ప్రతి ఇయర్ పెరుగుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. అంటే జనాభా పెరుగుతున్న కొద్దీ ఆహార ధాన్యాల లభ్యత కూడా పెరుగుతుందా లేదా, అందరూ కొనగలిగే స్థితిలో ఆహార ధాన్యాలు ఉన్నాయా లేదా, ప్రజలు తినడానికి సరిపడా ఆహార ధాన్యాలు ఉన్నాయా లేదా అని చూసేదే అవైలబిలిటీ. వాట్ ఆర్ ద రీజన్స్ టు ఇంటేక్ ఇన్సఫిషియంట్ క్యాలరీ ఫుడ్ బై సమ్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ. కొన్ని వర్గాల వారికి సరిపడా ఆహార ధాన్యాలు అందుబాటులో లేదు, వాటికి రీజన్స్ ఏంటి, వాటి కారణాలు ఏంటి? ల్యాక్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద పీపుల్. ప్రజల కొనుగోలు శక్తి లేకపోవడం, లో ఇన్కమ్ ఆదాయం తక్కువగా ఉండటం, పావర్టీ పేదరికంలో ఉండటం, అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగంలో ఉండడం. 2 marks questions. Give suggestions to implement the National Food Security Act properly. జాతీయ ఆహార భద్రతా చట్టం సక్రమంగా పనిచేయడానికి ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ షుడ్ వర్క్ ప్రాపర్లీ. ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ హై ఈల్డింగ్ ఫుడ్ క్రాప్స్. ప్రభుత్వము HYV సీడ్స్ ద్వారా ఎక్కువ ఆహార ధాన్యాన్ని పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలి. గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ సబ్సిడీ టు ద ఫుడ్ ప్రొడక్ట్స్. ఆహార ఉత్పత్తులను పెంపొందించడానికి గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వాలి. టు ఫేస్ ద డ్రాట్ గవర్నమెంట్ ప్రొవైడ్ గోడౌన్ ఫెసిలిటీస్. ప్రభుత్వం ఆహార ధాన్యాలు నిల్వ చేయడానికి ముఖ్యంగా కరువు కాటకాలు వచ్చినప్పుడు ఉపయోగపడే విధంగా ఆహార ధాన్యాల్ని నిల్వ చేయాలి. స్టేట్ ఎనీ 2 డిఫెక్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్.
ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న ఏమైనా రెండు లోపాలు రాయండి. సెల్లింగ్ విత్ హైయర్ ప్రైసెస్, ఎక్కువ రేటుకి ఆహార ధాన్యాలు అమ్ముకోవడం. చీటింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వెయిటింగ్, తూకంలో మోసం చేయడం. సెల్లింగ్ రేషన్ గూడ్స్ ఇన్ ద బ్లాక్ మార్కెటింగ్, ఆహార ధాన్యాన్ని బజార్ మార్కెట్లో అమ్ముకోవడం. ఓన్లీ ఫ్యూ డేస్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఫాలోయింగ్, నెల మొత్తం ఇవ్వకుండా కొద్ది రోజులు మాత్రమే పంపిణీ చేయడం. 4 marks questions. What are the possible ways of increasing production of crops from land? ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంపొందించడానికి ఏమేమి మార్గాలు ఉన్నవి? యూజింగ్ ద HYV సీడ్స్, హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్, ఎక్కువ దిగుబడిని ఇచ్చేటువంటి విత్తనాలను ఉపయోగించడం. ప్రాపర్ ఫెర్టిలైజేషన్, సరైనటువంటి ఎరువులను ఉపయోగించడం. మల్టిపుల్ క్రాపింగ్, బహుళ పంటలను పండించడం. సాయిల్ సూటబుల్ క్రాపింగ్, నేల యొక్క రకాన్ని బట్టి నేలకి సూటబుల్ అయ్యేటువంటి పంటలను పండించటం. మిక్స్డ్ క్రాపింగ్, ఒకేసారి 2-3 రకాల పంటల్ని ఒకే ప్లేస్లో పండించటం. వాటర్ మేనేజ్మెంట్, వాటర్ని సక్రమంగా సరైనటువంటి పద్ధతిలో సరైన టైంలో పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండేటట్లు చూసుకోవడం. యూసేజ్ ఆఫ్ పెస్టిసైడ్స్, పురుగులను నివారించే మందులను ఉపయోగించటం. క్రాప్ రొటేషన్, పంట మార్పిడి పద్ధతిని ఉపయోగించటం. మెకనైజేషన్, యంత్రాలను ఉపయోగించటం. డ్రిప్ ఇరిగేషన్, అతి తక్కువ నీటితోటే పంటలను పండించటానికి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను ఉపయోగించటం. ఈ పై అన్ని మార్గాల ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఇంక్రీజ్ చేయొచ్చు. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ? ఆహార ధాన్యాల ఉత్పత్తికి, ఆహార ధాన్యాల లభ్యతకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? దెర్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఇంక్రీజ్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. ఆహార ధాన్య లభ్యతకి, ఆహార ధాన్యాల ఉత్పత్తికి రెండింటికి మధ్య సంబంధం ఉంది. ఇంక్రీజ్ ద ఫుడ్ ప్రొడక్షన్ లీడ్స్ టు ఇంక్రీజ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఫర్ కన్సప్షన్. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచినట్లయితే ప్రజలందరికీ కూడా వినియోగించడానికి అనుకూలంగా ఆహార ధాన్యాల లభ్యత ఉంటుంది. ఇంక్రీజ్ ఇన్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ లీడ్స్ టు యాక్సెసిబిలిటీ ఆఫ్ మినిమం క్యాలరీస్. ఫుడ్ గ్రెయిన్, ఆహార ధాన్యాలు గనుక సక్రమంగా అందుబాటులో ఉన్నట్లయితే అందరూ కూడా అవి అందుబాటులో ఉన్నట్లయితే అందరూ కూడా ఆహార ధాన్యాన్ని వినియోగించుకోవటం ద్వారా అందరూ సరిపడా క్యాలరీలు ఉన్నటువంటి సంతులిత ఆహారాన్ని తీసుకోగలుగుతారు. ఇఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇంక్రీజ్డ్, ద యాక్సెస్ ప్రొడక్షన్ కుడ్ బి పర్చేజ్డ్ బై ద గవర్నమెంట్. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటే ప్రభుత్వము రైతుల దగ్గర నుంచి ఎక్కువ ఆహార ధాన్యాలను కొని ప్రజలందరికీ కూడా ఆహారాన్ని అందుబాటులో ఉండే విధంగా చూడగలుగుతుంది. ద గవర్నమెంట్ స్టోర్స్ ఇన్ FCI గోడౌన్స్ యాజ్ బఫర్ స్టాక్స్. ప్రభుత్వము FCI ద్వారా ఆహార ధాన్యాలను నిల్వ చేసి ప్రజలకి ఆహారం లేని సమయంలో అందిస్తుంది. ఆహార ధాన్యాన్ని నిల్వ చేయడాన్ని మనం బఫర్ స్టాక్స్ అంటాం. ద బఫర్ స్టాక్ సోల్డ్ ఎట్ సబ్సిడీ రేట్స్ త్రూ PDS. ఈ బఫర్ స్టాకుల ద్వారా ఆహార ధాన్యాన్ని నిల్వ చేసి వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మళ్ళీ తిరిగి ప్రజలకి తక్కువ రేటుకి అందించే విధంగా చూస్తుంది. దిస్ అల్టిమేట్లీ ఇంక్రీజ్ ఇన్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద పీపుల్. ప్రజలందరూ కూడా కొనగలిగే స్థితిలో ఉండే విధంగా ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండాలి. Thus, the nutrition status of the people also increases. ప్రజలందరికీ సంతులిత ఆహారాన్ని అందించగలుగుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ షేర్ ఆఫ్ పర్చేజెస్ ఫ్రమ్ PDS రైస్ అండ్ హీట్ 2009 అండ్ 10, 2009-10 సంవత్సరంలో
బియ్యాన్ని మరియు గోధుమల్ని ఏ రాష్ట్రాలు ఎంత కొన్నవి అనేటువంటిది మనకి ఇక్కడ గ్రాఫ్ ఇచ్చాడు. వాట్ డస్ ద గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్? గ్రాఫ్ ఏం తెలియజేస్తుంది? పర్సెంటేజ్ షేర్ ఆఫ్ పర్చేజెస్ ఫ్రమ్ పీడిఎస్ రైస్ అండ్ హీట్ 2009 and 10, 2009-10 సంవత్సరంలో ఆహార ధాన్యాన్ని ఎంత కొన్నారు అనేటువంటిది తెలియజేస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ఎంత ఆహార ధాన్యాన్ని కొన్నారు అనేది తెలియజేస్తుంది. విచ్ స్టేట్ పర్చేజెస్ రైస్ ఇన్ లార్జ్ క్వాంటిటీ? ఏ రాష్ట్రం పెద్ద మొత్తంలో రైస్ ను కొన్నది? తమిళనాడు. మనకి ఈ బార్ ఎక్కువగా తమిళనాడు దగ్గర కనిపిస్తుంది. విచ్ స్టేట్ పర్చేజెస్ వెరీ లో క్వాంటిటీ ఆఫ్ హీట్? గోధుమల్ని అతి తక్కువ కొన్నటువంటి రాష్ట్రం ఏంటిది? ఇక్కడ మనకేం గోధుమలు తక్కువగా కొన్నటువంటి రాష్ట్రం? బీహార్. విచ్ స్టేట్ స్టాండ్స్ సెకండ్ ప్లేస్ ఇన్ పర్చేజ్ రైస్? ఆహార ధాన్యాలు కొనడంలో సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఆంధ్రప్రదేశ్. మంది సెకండ్ ప్లేస్ లో ఉంది. హూ మెయింటైన్ ద బఫర్ స్టాక్స్? బఫర్ నిల్వలను ఎవరు మేనేజ్ చేస్తారు? ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా బఫర్ స్టాక్స్ ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడకి మనకి మరో గ్రాఫ్ ఇచ్చాడు. క్యాలరీస్ ఇంటేక్ పర్ పర్సన్ ఇన్ రూరల్ ఏరియాస్, రూరల్ విలేజ్, రూరల్ ఇండియా. గ్రామీణ భారతదేశంలో వ్యక్తులు ఎంత క్యాలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటారు అనేది. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇన్ రూరల్ ఇండియా ఆర్ కన్సూమింగ్ లెస్ క్యాలరీస్ దెన్ రిక్వైర్డ్? గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళకు కావలసినటువంటి ఆహార ధాన్యాల కంటే కూడా ఎంత తక్కువ తీసుకుంటున్నారు? 75%. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తి తీసుకోవాల్సిన ఆహారం 2400 calories, కానీ వాళ్ళు మొత్తం ప్రతి 100 members లో 75 members వాళ్ళకు కావాల్సినంత ఆహార ధాన్యాలు తీసుకోవడం లేదు. అంటే ఓన్లీ 25 members మాత్రమే తీసుకోగలుగుతున్నారు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ కన్సూమింగ్ లెస్ క్యాలరీస్ దెన్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ రూరల్ ఇండియా? గ్రామీణ భారతదేశంలో తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? పావర్టీ, పేదరికంలో ఉండటం, ల్యాక్ ఆఫ్ పర్చేసింగ్ పవర్, కొనగలిగేటువంటి సామర్థ్యం లేకపోవడం. డిఫైన్ ద టర్మ్ మార్జినైజ్డ్ కమ్యూనిటీస్, అణగారిన వర్గాలు, దానికి డెఫినేషన్ ఏంటిది? వెరీ పూర్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ని మార్జినైజ్డ్ కమ్యూనిటీస్ అంట. వాట్ ఈస్ ద క్యాలరీ ఇంటేక్ పర్ పర్సన్ ఇన్ హై ఇన్కమ్ గ్రూప్? అత్యధిక ఆదాయం కలిగినటువంటి వర్గాల వారు ఎన్ని కిలో క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు? 2521 kilocalories ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు. వాట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ టేకింగ్ ఏ ప్రాపర్ డైట్? సరైనటువంటి ఆహారాన్ని ఎంత శాతం మంది ప్రజలు తీసుకుంటున్నారు? 25% ఓన్లీ, 25% మంది మాత్రమే కావాల్సినటువంటి ఆహారాన్ని తీసుకోగలుగుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.